हेलो फ्रेंड्स अंदर की नमस्कार इवा वीडियो इपड़ी वस्तना ब्रेकिंग न्यूज गुरी तेसकबोना बस चारजील तग्स्ट एपीएस आरटीसी प्रकटी इक राष्ट्र व्याप्त में उ पेद गुड न्यूज डिसेंबर 25 तोली दश कल निर्माणा प्रभुत्म प्रारंभ अदे विधा रेपी रैतल खाता रूल जम का सो न्यूज की संबंधी कंप्लीट डीटेल्स क्लियर तेजुदा फ्रेंड्स अदकना रिक्वेस्ट इंका लाइक चलते वैंने लाइक चाहिए सपोर्ट एंकरेज అదే విధంగా ఇక్కడ కనిపించే ఈ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన ట్యాప్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ ని తప్పకుండా యాక్టివేట్ చేయండి. అప్పుడే నేను ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీరే చూడొచ్చు. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే ఏపీఎస్ ఆర్టీసీ సరుకు రవాణా ఛార్జీలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఛార్జీలు తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సరుకు రవాణా మరింత విస్తరించేందుకు ఏపీఎస్ ఆర్టీసీ చర్యలు చేపట్టింది. చిరు వ్యాపారులు, రైతులు తక్కువ సరుకును రవాణా చేసే వారికి లబ్ధి చేకూరుతుందని ఆర్టీసీ తెలిపింది. చిరు వ్యాపారులను, రైతులను దృష్టిలో ఉంచుకొని ఛార్జీలు తగ్గించే ఆర్టీసీ అధికారులు చెప్పారు. 100 కిలోమీటర్ల లోపు సరుకు రవాణా ఛార్జీలకు 50% వరకు సవరించింది. ఇక టన్నుకు 100 కిలోమీటర్ల లోపు 1000 రూపాయలు, 500 కిలోలకు 100 కిలోమీటర్ల లోపు వరకు 500 మాత్రమే వసూలు చేస్తామని ఆర్టీసీ తెలిపింది. ఇక తర్వాత న్యూస్ ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేదలకు గుడ్ న్యూస్ చెప్పింది. డిసెంబర్ 25వ తేదీన తొలి దశ కింద 15,10,227 ఇళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది. వీటిలో వైఎస్ఆర్ జగనన్న కాలనీల కింద ప్రభుత్వం కొనుగోలు చేసిన స్థలాలలో 11,22,559 ఇళ్ల నిర్మాణం అవనున్నాయి. వీటిలో వైఎస్ఆర్ జగనన్న కాలనీల కింద ప్రభుత్వం కొనుగోలు చేసిన స్థలాలలో 11,22,559 ఇళ్ళు నిర్మాణం అవనున్నాయి. మిగతా 387,668 ఇళ్ళు వ్యక్తిగత స్థలాలున్న వారికి ప్రభుత్వం మంజూరు చేయనుంది. జగనన్న కాలనీలో చేపట్టే ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ముడి సరుకును గవర్నమెంట్ అందజేస్తుంది. ఇసుకను ఫ్రీగా సరఫరా చేయనున్నారు. సిమెంట్ 220 నుంచి 240 లోపు ధరలతో అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇతర సామాగ్రిని ప్రభుత్వం రివర్స్ టెండర్ ప్రక్రియలో కొనుగోలు చేయనుంది. కిటికీలు, తలుపులు, ఇనుము, పెయింట్, ఎలక్ట్రికల్ వస్తువులు, శానిటరీ సామాగ్రి మొదలైనవి అధికారులు రాష్ట్ర స్థాయిలో టెండర్లు నిర్వహించనున్నారు. ఇక తర్వాత న్యూస్. కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ తీసుకువచ్చింది. ఈ పథకం కింద అన్నదాతలకు సంవత్సరానికి 6,000 లభిస్తాయి. ఈ డబ్బును విడతల వారీగా రైతుల ఖాతాలో జమ చేస్తుంది ప్రభుత్వం. ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం రైతులకు 2,000 అందించడానికి రెడీ అవుతుంది. ఈసారి రైతులకు మోదీ సర్కార్ 7వ విడత కింద 2,000 అందిస్తోంది. ఈ డబ్బును డిసెంబర్ 1 నుంచి రైతుల బ్యాంక్ అకౌంట్లో జమ కానున్నాయి. అంటే రేపటి నుంచి రైతుల ఖాతాలో డబ్బులు వచ్చి చేరతాయి. సో చూసారుగా ఫ్రెండ్స్, ఇది ఈరోజుటి ఈ వీడియో. ఈ వీడియోని లైక్ చేయాలంటే వెంటనే లైక్ చేసి ఇలా డైలీ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.